మిమిక్రీ గురించి తెలియాలంటే ఆయనే అడగాల్సిందే, వెంట్రిలాక్విజం గురించి తెలియాలంటే ఆయనే అడగాలి. ఈ రెండిటికి తేడా ఏంటబ్బా అన్న విషయం తెలియాలన్నా మళ్ళీ ఆయనే అడగాలి. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఏకదాటిగా గొంతులు మార్చేసి వరల్డ్ రికార్డ్ కొల్లగొట్టేశారు ఆయన. చాలామంది నిక్కర్లు వేసుకున్న రోజుల్లోనే మిమిక్రీకలకు సల్వార్ కమీస్ తొడిగారు ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కాలపు ధ్వని అనుకరణ కళకు రారాజా ఆయన. ఆయనే కళామాంత్రికుడు అలియాస్ మిమిక్రీ శ్రీనివాస్. శ్రీనివాస్ గారంటే కేవలం కళాకారుడేనా? కాదు కాదు, ఓ తర్కం, ఓ సాహిత్యం, ఓ స్నేహం, ఓ ఆలోచన, ఇవన్నీ కలబోసుకున్న అరుదైన కళాకారుడు శ్రీనివాస్ గారికి 99 అడ్డా తరపున సాదర స్వాగతం. మిమిక్రీ శ్రీనివాస్ గారు 99 అడ్డాకు స్వాగతం. చాలా సంతోషం. ఇలా గొంతులు మార్చడం మీకు ఎప్పటి నుంచి అలవాటైందంటారు? 1971 జనవరి 23 సుభాష్ చంద్రబోస్ జయంతి, ఆ రోజు నేను చదువుకుంటున్న మహబూబాబాద్ వరంగల్ జిల్లా, అక్కడ నేరేడు వేణుమాధవ్ గారికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన నాకు అప్పుడు 9 వయసు ఉంటుంది, 71 అంటే 9 ఇయర్స్ ఓల్డ్. మా ఫాదర్ తీసుకెళ్ళారు ప్రోగ్రాంకి. అక్కడ ఆయన ప్రోగ్రాం ఒక్కడే మనిషి ఎన్నో వాయిసెస్ మారుస్తున్నాను, మాట్లాడుతున్నాను. నాకు 9 వయసులో నాకు పెద్దగా అవగాహన లేదు. వచ్చేసి ఇద్దరు ముసలాళ్ళు వెంటనే, ఒరై నీ వయస్సు ఎంత, వేసుకోవచ్చు 25-30 మధ్య, నీ వయసు ఎంతనా, వేసుకోవచ్చు 30-35 మధ్య అనగానే పై బెర్త్ మించి కుర్రాడు మీద పడతాడు. ఎవడ నువ్వు అంటే, నేను ఇప్పుడే పుట్టానండి. ఈ జోకే చెప్పారు ఆయన. 3 డిఫరెంట్ క్యారెక్టర్స్, 3 వాయిసెస్, ఒకటే వాయిస్ నుంచి ఒకటే మనిషి. ఇంకా చాలా సినిమా యాక్టర్లు అందరినీ చెప్పేవారు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, వీళ్ళందరినీ చెప్పారు, భానుమతి ఇవన్నీ. ఇది కాకుండా ఇంగ్లీష్ నాటకాల నుంచి సినిమాల నుంచి సన్నివేశాల నుంచి తీసుకుని చెప్పేవాడు. ఉదయలో నాటకం మాకు తెలియదు ఆయన చెప్పారు. అంటే షేక్స్పియర్ రాసిన ఉదయలో నాటకంలో 6th యాక్ట్లో 2nd సీన్ బెడ్ ఛాంబర్ సీన్, ఒథెలో డెస్డిమోనా మధ్య వాగ్వాదం, ఆ సీన్ ఎలా ఉంటుందని, హూ ఇస్ దేర్ ఒథెలో, ఐ డెస్డిమో, వి కమ్ టు బిట్ మీ అవుట్, ఈ మొత్తం సీన్ అంతా చెప్పారు. 5th యాక్ట్లో 2nd సీన్ బెడ్ ఛాంబర్ సీన్. ఈయన ఒక్కటే మనిషి ఇన్ని రకాలుగా ఎలా మాట్లాడతారు? 9 ఇయర్స్కే మీకు అలా, అది ఆశ్చర్యం. ఇన్స్పిరేషన్ అంటే ఒక వ్యక్తి, ఒక కళాకారుడు సమాజంలో ఒకేసారి చాలామందిని చాలా రకాలుగా ప్రభావితం చేయొచ్చు. ఒకటి వాళ్ళు, వాళ్ళ ప్రదర్శన విధానం, వాళ్ళు ప్రదర్శించడానికి ఎన్నుకున్న అంశాలు. వేణుమాధవ్ గారు ప్రదర్శించిన విధానం, ఆయన ప్రదర్శించిన అంశాలు నన్ను ఇన్స్పైర్ చేశాయి. ఇంటికి వెళ్ళి నేను కూడా ఆయన చెప్పినట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. నటుడు కానక్కర్లే మిమిక్రీ ఆర్టిస్ట్, హీ హ్యాస్ టు కాపీ ఇట్. అంటే అనుసరించినా పర్వాలేదు అని అంటారు, అనుసరించడం అంటే జస్ట్ ఫాలో చేయడం, అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం. ఇక్కడ అనుకరణ ఉంటుంది అంటే ఫోటోస్టాట్ కాపీ ఏం చేస్తుంది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అంతే ఉంటుంది, మనం స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోనక్కర్లే ఫోటోస్టాట్ కాపీలో, ఎందుకంటే ఇందులో ఏదో అది అలాగే ఉంటుంది. దీనికి ఈ ఒరిజినల్ కాపీ మనం రాయడానికి కానీ టైప్ చేయడానికి ఎంత కష్టపడ్డావు దీనికి అక్కర్లేదు. మిమిక్రీ ఆర్టిస్ట్ చేసే పని కూడా అదే. ఒక వ్యక్తిని కానీ, ఒక యాంత్రిక ధ్వని కానీ, ప్రాకృతిక ధ్వని కానీ, అంటే న్యాచురల్ ఆర్ మెకానికల్ సౌండ్స్ని కానీ ఇమిటేట్ చేయడానికి, అంటే అక్కడ ఒరిజినల్గా ఎలా ఉందో దాన్ని దగ్గరగా తిరిగి దాన్ని తన స్పీచ్ మెకానిజంను ఉపయోగించుకుని ఇమిటేట్ చేస్తారు, రీప్రొడ్యూస్ చేస్తారు. తేడాలో ఏంటంటే అదేమో ఒరిజినల్, దానికి ఆరిజిన్ వేరే ఉంటుంది, సోర్స్ ఆఫ్ సౌండ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ జస్ట్ తన వోకల్ కార్డ్స్, లంగ్ నుంచి ఎయిర్ పంప్ చేయడం, పెదవులు, పళ్ళు, నాలుక వీటిని వాడుకోవడం, నెదర్ క్యావిటీ వీటిని వాడుకొని చేస్తాను. సో అది, ఇది ఒక అద్భుతమైన కళ. నాకు వేణుమాధవ్ గారు ప్రజెంట్ చేసిన ఆ విధానం నాకు ఇన్స్పైర్ చేసింది. నేను ఇంటికి వెళ్ళి ఆయనలాగే ప్రాక్టీస్ చేశాను. ఈ జస్టర్స్ అని చెప్పాను కదా, అక్కినే నాగేశ్వరరావు, యువర్ ఆర్ జడ్జిమెంట్ ఆఫ్ ది జ్యూరీ టుడే ఇన్ ద కోర్ట్, వీఆర్ నాట్ డీలింగ్ విత్ ది కేస్ ఆఫ్ ది మర్డర్ బట్ విత్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ది నేషన్. ఇది ఏ ఒక్కరికి, ఇద్దరికి సంబంధించిన ప్రశ్న కాదు, లక్షలాది మంది బాలబాలికల్ని వేధిస్తున్న సమస్య ఇది. చెప్పేటప్పుడు నేను ఫీల్ అవ్వాలి నేను అతనిలాగే ఉన్నాను. ఈ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో సహా మేము కాపీ చేస్తాం. ఓకే, ఎలా అంటే వాళ్ళలాగే ఉండటానికి, అనిపించడానికి, స్టేజ్ మీద చూసినప్పుడు కూడా అనిపించాలి కదా. అది
వేణుమాధవ్ గారు చేసిన తర్వాత నాకు అది ఒక పెద్ద ఆశ్చర్యం. అలా 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 చేసి నేరడ వేణుమాధవ్ గారిని 1975లో కలిశాను. ఓకే, కలిస్తే అంతే, నాయన నీలో మంచి టీన్స్ ఉందే, నువ్వు బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ కలుగుతావు అని చెప్పి టెక్నిక్స్ చెప్పాను నాకు. ఓకే, ఒక వాయిస్ని ఇమిటేట్ చేస్తే ఎన్ని రకాల వాయిసెస్ ఇమిటేట్ చేయొచ్చు, ఒక సౌండ్ ఇమిటేట్ చేస్తే ఎన్ని రకాల సౌండ్స్ ఇమిటేట్ చేస్తే అని చెప్పాను. ఓకే, టెక్నిక్ అది. అంటే దీన్ని గమనక అంటే ఈ దీనికి వెనకున్న సూత్రాన్ని, శాస్త్రీయమైన కోణాన్ని కనుక చూడగలిగితే ఖచ్చితంగా చాలామంది మిమిక్రీ నేర్చుకోవచ్చు. మన వాయిస్ దేనికి సూట్ అవుతుందో తెలుసుకోవడం మొట్టమొదటి దశ నేర్చుకోవడంలో, ఫస్ట్ స్టెప్ అనమాట. మనని మనం ఎల్లైజ్ చేసుకోవడం, దాని స్వస్వరూప జ్ఞానం మా గురువుగారు నేరడ వేణుమాధవ్ గారు చెప్తుంటారు. అది కనుక తెలుసుకోగలిగితే మనం ఏం చేయగలుగుతామో తెలుస్తుంది. నేను నా వాయిస్ ఇది ఫీబుల్ వాయిస్, నేను నాగేశ్వర గారిని ఈజీగా చెప్పచ్చు. శశిరేఖ కనికట్టు నేర్చిందా లేక నా కళ్ళేవైనా చేదిరా ఎస్ఈసార్ అంజనీయన్నాడు. ఇది నాకు ఈజీ ఇమిటేట్ చేయడం, చాలా న్యాచురల్గా వచ్చినట్టు. న్యాచురల్గా అంటే నేను ఎక్కువ స్ట్రెయిన్ తీసుకున్నా కళ్ళ, అంటే నా వోకల్ కార్డ్స్ మందం తక్కువ ఉండటం వల్ల, లెంత్ తక్కువ ఉండటం వల్ల నాకు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు గంభీరంగా ఉండే కంఠాలు ఎన్టీ రామారావు గారు, ఏమంటివి ఏమంటివి, ఇది క్షాత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా, రామారావు గారు చెప్పచ్చు. ఇది చెప్పాలంటే జస్టిస్ ఇవన్నీ చేయడం వేరు, డిక్షన్ పట్టుకోవడం అంటే ఏ శృతిలో మాట్లాడుతున్నారు, ఎంత వాల్యూమ్తో మాట్లాడుతున్నారు. రావు గోపాలరావు నారాయణ వచ్చాడు, నేను వచ్చాడ తీసుకొచ్చావా, ఎస్ సార్ తీసుకొచ్చాను, చూస్తారా అబ్బా సెక్రటరీ పరగడుపునే కాస్తంత పచ్చిగాలి పీల్చి ఆ ప్రత్యక్షనారాయణి సేవ చేసుకోవద్దు. ఇవన్నీ గంభీరంగా ఉండేవి. నేను డిక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాయిస్ రాదు, వాయిస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డిక్షన్ రాదు, ఇలా ఉంటుంది. కాంతారావు ఈ చిలిపి కన్నుల చిన్నారి మనసు, నాకు అవగతం కావడం లేదు అసంతగా, పేరు అడిగితే కాంతారావు గారు కొంచెం స్టామరింగ్ ఉండేది కూడా, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సి వస్తుంది. అలాగే ఎస్వి రంగారావు, బెదిరిస్తున్నావు మధురాక్షి, ఈ సింహబలుడు అంటే ఎవరనుకున్నావు, వైరి వీర కుంజర యుధంపులకు సింహ స్వప్నం, నారీజన మంజుల హృదయాలకు మధుర స్వప్నం, వీడు పట్టిన పట్టు వీరడు నిన్ను చేపట్టక మారడు ఆ భూమమాలిని. ఇది చెప్పాలంటే నేను స్ట్రెయిన్ తీసుకోవాలి. మిమిక్రీ ఆర్టిస్ట్లు కనుక ఇది అర్థం చేసుకోగలిగితే వాళ్ళు ఏ వాయిసెస్ వాళ్ళకి సూట్ అవుతాయో, నేను అప్పుడు ఏం చేస్తానంటే వీటిని వీటికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి నేను ఈజీగా ఇమిటేట్ చేయగలిగే వాయిసెస్ని ఎంచుకుంటాను, ప్రేక్షకులకి రసస్పందన కలగాలి. సో ఇది వేణుమాధవ్ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వడం వల్ల, ఆయన దగ్గర టెక్నిక్స్ టిప్స్ నేర్చుకోవడం వల్ల ఒక ఆర్టిస్ట్గా నాకు నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. అందువల్ల ఏమైందంటే మిమిక్రీ ఐక్యరాజ్య సమితి దాకా వెళ్ళింది. నేరళ వేణుమాధవ్ గారు ఒకే ఒక్క మిమిక్రీ ఆర్టిస్ట్, ఐఎమ్ గివింగ్ ఎ స్టేట్మెంట్, నాట్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. ప్రపంచంలో ఇప్పటిదాకా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మిమిక్రీ ప్రదర్శించిన ఒకే ఒక ఆర్టిస్ట్ నేరళ వేణుమాధవ్ గారు. పద్మశ్రీ అవార్డు వచ్చింది, 3 యూనిట్స్ డాక్టరేట్ ఇచ్చి ఆయనకి. నిజానికి వినోదం అంటే ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు ఎలా మారిపోయిందంటే, వినోదం అంటే హాస్యం అనుకుంటున్నారు. హాస్యం వినోదంలో ఒక భాగమే తప్ప హాస్యమే వినోదం కాదు. దురదృష్టం ఏంటంటే మనకి మన ఇటు నార్త్ ఇండియాలో కానీ, మన ముందు తెలుగు వాళ్ళు కానీ, సౌత్ ఇండియాలో కూడా మిమిక్రీ స్వరూపం నేరడ వేణుమాధవ్ గారు ఏ స్థాయికి తీసుకొచ్చారో ఆ స్థాయికి వీళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేయట్లేదు. వినోదం వేరు, వినోదం అనే దాంట్లో హాస్యం ఒక భాగమే కానీ హాస్యం మిమిక్రీ కాదు. మన ఎదుటి వాళ్ళని రంజింపచేయడం, నేరళ వేణుమాధవ్ గారు చేసిన కృషిలో వెయ్యి వంతు నేను చేయలేదు. ఆయన ఏం లేని రోజుల్లోనే ఎంత ఎన్ని అంశాలని చేర్చి దీనికి ఒక అద్భుతమైన ఫ్రేమ్ ఇచ్చారో అది నేను చేయలేకపోయాను. కొన్ని చిన్న ప్రయోగాలు చేశాను, నా గొప్పతనం కాదు, నాకంటే ముందున్న వేణుమాధవ్ గారు మార్గం చూపించడం వల్ల మనకు నాకు దొరికిన అవకాశాల వల్ల ఏం చేయొచ్చాను. ఉదాహరణకి 1990 March 19th రోజు ధ్వన్యవధానం పేరుతోటి తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితమైన అవధాన ప్రక్రియ, పద్యం తెలుగువాడి సొంతం ఎందుకంటే మనది అజంత భాష, నాకు చాలా ఇష్టం కలిగించింది. నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అవధాన ప్రక్రియ. 100 అవధానాలు చూశాను. సుబ్బన్న శతావధాని గారి అవధాన విద్య థీసిస్ చదివాను. రాళ్ళబండి కవితాప్రసాద్ గారి అవధానం చూశాను. ఆయన చాలా అచ్చ తెలుగు పదాలు, సంస్కృత పదాలు లేకుండా తెలుగు పదాలతో చేశారు. ఆ చూసినాక నేను ఇన్స్పైర్ అయిపోయి ఆయన పట్టుకున్నా, ఏమంటే నేనేమో చేయాలి, మిమిక్రీతో ఎలా అనుసంధానం చేస్తాను, చేయొచ్చు ఏం చేద్దాం అని ఇలా ఎలా అంటే బాగుంటుందంటే ఆయన సలహా ఇచ్చారు. ఆయన అధ్యక్షతనే 1990 March 19 త్యాగరాయ కాన్సంలో ధ్వన్యవధానం అదేంటి అన్నారు నారాయణ రెడ్డి గారు. ఎనా దేశ అని చెప్పాను, ధ్వని ప్లస్ అవధానం ధ్వన్యవధానం. నేను మిమిక్రీ జుగల్బందీ ఒకటి నేను చేసిన ఎక్స్పెరిమెంట్,
ఇంకా ఎక్కువ మంది కళాకారులు తీసుకెళ్ళొచ్చు కదా అని చెప్పి, అంటే ఒకేసారి ఒక 10 రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడిని ఒకేసారి 2-3 రకాల ధ్వనులను అనుకరించగలను. ఒక మనిషి ఒకేసారి 3 ధ్వనులు అనుకరించగలరు, అంతకంటే ఎక్కువ అనుకరించడానికి సాధ్యం కాదు. ఎందుకంటే మన స్పీచ్ మెకానిజం ఒప్పుకోదు, అంగీకరించదు. పక్క నుంచి గుర్రాలు ఎడుతున్నాయి. గుర్రం అంటే ఏంటంటే మన సినిమా వాళ్ళు ఇప్పటిదాకా పట్టించుకుంది, గుర్రం ఇసుకలో పరిగెత్తిన, రోడ్డు మీద పరిగెత్తిన, నేల మీద పరిగెత్తిన, బురదలో పరిగెత్తిన, ఎక్కడ పరిగెత్తినా మన వాళ్ళు ఒకటే సౌండ్ ఉంటుంది. ఓ 10-15 గుర్రాలు అయితే బీట్ మారుతుంది. మెగ్నాజ్ గోల్డ్ అంటే సినిమాలో గుర్రం ఇసుకలో పరిగెత్తినట్టు వినిపించారు వాళ్ళు. చెప్పారు కదా, మొత్తం సీన్ చెప్పచ్చు. ఓ గ్రెగరీ పెక్ కోల్డ్ మెంతర్ షూట్ చేసుకుంటారు, ఒకళ్ళ కోళ్ళు షూట్ చేసుకున్న తర్వాత గుర్రం నుంచి పడిపోతాడు. I know that you're a Marshal Mekhan. You're all men. Why are you coming to this desert? There are some gold mines in this desert. Don't go there. Because there are some sparrows in those mines. They'll kill you. Now, total scene chapter. What I have taken is the example. And then around. My Guru Garu, Mekhan's gold cinema ki, mana Bharat Deshamlo popularity is teacher. Gurral. Rendu kalpa ke sari. రెండు చెప్పచ్చు, 3 సౌండ్స్ చెప్పండి. మన సంస్కృతి నశించిపోతుందన్న మన పెద్దల విచారానికి మన వాడు పిలకమాని క్రాపింగ్ పెట్టుకున్నాడు అనేది ఆధారం. మనగలిగినది కాలానికి నిలబడగలిగినది వద్దన్నా పోదు. మరణించిన అవనగలు మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు. యుగ యుగాలకి స్వభావం మారుతుంది, అగుపించని ప్రభావాలు కలుగుతుందని బాలగంగాధర తిలక్ చెప్పారు. నేను సంస్కృతి గొప్పది ఏం చెప్పట్లేదు, మన సంస్కృతి కంటే మించింది లేదు. ప్రపంచంలో ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, ఎవరి సంస్కృతి అది గొప్పదే. కానీ ఒక విషాన్ని చిమ్మే పరిస్థితి మన సినిమాల ద్వారానో కళారూపాల ద్వారా రాకూడదని నేను కోరుకుంటాను. కళారూపాలు చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కళాకారుడికి సామాజిక బాధ్యత ఉంటుంది. కళాకారుడు బాధ్యత నిబద్ధత లేకపోతే వాడి ప్రదర్శన మానుకోవడం మంచిది. సో ఇక్కడ హీరోయిన్ ఇంట్లోంచి పారిపోయి ట్రైన్లో పెడుతుంది, విలన్ గుర్రం మీద బయలుదేరుతాడు. అంటే లాజిక్ ఉండదు కదా. హీరో కారులో బయలుదేరుతాడు. కారు స్పీడ్ వేరు, ట్రైన్ స్పీడ్ వేరు, గుర్రం స్పీడ్ వేరు. కానీ ముగ్గురు రోజు అక్కడ కలుసుకుంటారు, అప్పుడు 3 సౌండ్స్ కలిపినిపిస్తారు, ట్రైన్, గుర్రం, కారు. ఇలా 3 సౌండ్స్ చెప్పచ్చు. అంటే ఒక్క కళాకారుడే 3 సౌండ్స్ చెప్పగలిగినప్పుడు ఒక 5-6 కళాకారులు ఉంటే ఎన్ని సౌండ్స్ ఒకేసారి వస్తాయి? అద్భుతంగా ఉంటుంది. ఒక యుద్ధం అంటే పౌరాణిక యుద్ధాలు సినిమాలు చూపిస్తారు కదా, దానికంటే ఎక్కువ ఎఫెక్టివ్గా చెప్పచ్చు. అలా అని చెప్పి నాతో పాటు 4-5 కళాకారులను తీసుకుని ప్రదర్శనలు చేశాను. తర్వాత ఎవరికి వాళ్ళు బిజీ అయిపోవడం వాటి వల్ల ఇంకా కుదరలేదు. ప్రయోగం ప్రయోగంలాగే ఉండాలి, అది కంటిన్యూ చేయాలని కూడా కోరుకోవడం తప్పవుతుంది కదా. సో అలాగా ఆ ఒక కాన్సెప్ట్, అంటే నేను ఒక్కడనే 3 ధ్వనులు చేయగలిగినప్పుడు 5 గురుంటే 15 ధ్వనులు వస్తాయి కదా, ఆ కాన్సెప్ట్తో గ్రూప్ మిమిక్రీ చేశాను. సరే, ఇవన్నిటితో పాటు ఇంతకుముందు మీరు అడిగినట్టు వెంట్రిలోక్విజం, నేరళ వేణుమాధవ్ గారు మిమిక్రీకి సంబంధించి చెబుతూనే మెగ్నాజ్ గోల్డ్ సినిమా గురించి చెప్పేటప్పుడు ఆయన ప్రపంచం అంతా తిరిగి వచ్చారు. అప్పటికే చెప్పేటప్పుడు ఆయన ఏం చేశారు, ఎక్కడో దూరం నుంచి వస్తున్న గుర్రం అలా ఎడారిలో పరిగెడుతున్నట్టుగా ఉంటుంది, దాన్ని అనుకరించాలంటే యథాతథంగా ఎక్కడ దూరంగా వస్తున్నట్టు అనిపించాలి మనకి. వెంట్రిలోక్విజంలో ఇది చేస్తారు, ప్రక్రియ ఒకటి ఉంది, ఎక్కడి నుంచో ధ్వని వస్తున్నట్టు కనిపించడం, భ్రమింపజేయడం అని చెప్పి మొత్తం మొట్టమొదటి నేను విన్నది వేణుమాధవ్ గారి ద్వారా నుంచి. వెంట్రిలోక్విజం అంటే ఎక్కడి నుంచో వస్తున్న ధ్వనిని ఆ ధ్వని అలాగే వస్తున్నట్టుగా భ్రమింపజేస్తూ ఇక్కడి నుంచి అనుకరించడం. నోరు మూసుకుని మాట్లాడడం, పెదవులు కదకుండా మాట్లాడడం, పెదవులు కదకుండా మాట్లాడదు నోరు. హలో, అందరికీ నమస్కారం, నా పేరు శ్రీనివాస్. చెప్పదు కదా, ఇంకా డౌట్ ఉంటే. నిజంగా ఇక్కడ 99 ఛానల్కి వచ్చాం, చాలా సంతోషం. సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఛానల్లో నా కార్యక్రమం కూడా ఇంకా సంతోషం. ఇలా నోరు మొత్తం మూసుకుని మాట్లాడచ్చు. నోరు మూసుకుని మాట్లాడడమే మేము వెంట్రిలోక్విజం నేను కూడా అనుకున్నాను మొదట్లో. ఓకే, కానీ కాదు, భ్రమ కలిగించడం ప్రధానం. అంటే ప్రతి కళా ప్రక్రియకి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఫిలాసఫీ ఆఫ్ వెంట్రిలోక్విజం ఈజ్ క్రియేటింగ్ ఇల్యూజన్ దట్ సౌండ్ ఈజ్ ఒరిజినేటెడ్ సమ్వేర్ ఎల్స్. అంటే పీపుల్ షుడ్ ఫీల్ దట్ సౌండ్ ఈజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్ పర్ఫార్మర్, ఇట్ ఈస్ ఒరిజినేటెడ్ సమ్వేర్ ఎల్స్. అది కలిగించడం ప్రధానం. ఇక జోక్స్ చెప్పడం, బొమ్మని, ఇవన్నీ కూడా ఒక సాధనాలు తప్ప, బొమ్మ అనేది ఒక సాధనమే తప్ప
బొమ్మే ప్రధానం కాదు. సరే ఇక్కడ భ్రమ ఎలా కలిగిస్తారో చెప్తాం. మనం మన ప్రేక్షకులందరికీ ఒక చిన్న ఇది చెప్తాను. ఉదాహరణ అసలు వెంట్రిలోక్స్ ఎందుకు సాధ్యమవుతుంది చెప్తే కదా భ్రమ ఎలా కలిగించడం తెలుస్తుంది. మన చెవులకి, ఓన్లీ చెవులకి, ధ్వని ఎక్కడి నుంచి వస్తుందో కనుక్కునే శక్తి లేదు. ఎందుకనంటే కళ్ళతో పాటు చెవులు కలిసి పనిచేస్తేనే మనకు తెలుస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. పైన ఏరోప్లేన్ వెళుతుంటుంది, హెలికాప్టర్ వెళుతుంటుంది, మనం సడన్గా తలెత్తి చూస్తే మనకు మనం చూసిన చోట కనిపించదు, ఇంకెక్కడో ఉంటుంది. ఎందుకంటే మన చెవులు ఐడెంటిఫై చేయలేవు. కానీ భ్రమ కలిగించడం చాలా ప్రధానం. ఎలా ప్రధానం అంటే, ఒకటి మీరు అన్నట్టుగా ముందుగా నోరు మూసుకుని మాట్లాడడం అనేది ఒక భాగం. భ్రమ ఎలా కలుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నోరు పెట్టి మాట్లాడితే ఏమవుతుంది, టంబ్లర్లో సౌండ్ గెట్స్, వాయిస్ గెట్స్ మఫల్డ్, క్లియర్గా ఉండదు. అంటే సౌండ్ వాయిస్ కెనాట్ పాస్ త్రూ ది గ్లాస్. పనిచేస్తున్నాను మీ ఇంటర్వ్యూ చూడడం ఇలా ఉంది కదా, ద సేమ్ ఎఫెక్ట్ షుడ్ కమ్. బ్లాక్ అయిపోతుంది. వెన్ ఐ క్లెయిమ్ మైసెల్ఫ్ యాజ్ అ వెంట్రిలోక్విస్ట్, యాక్చువల్ వెంట్రిలోక్విస్ట్ అనకూడదు, సౌండ్ ఇల్యూజనిస్ట్ అని నేను పేరు పెట్టుకున్నాను, నేను సౌండ్ ఇల్యూజన్ చెప్పుకుంటాను. ఎలాంటి ఇల్యూజన్ క్రియేట్ చేయాలి ఇక్కడ, దీంట్లో నోరు పెట్టి మాట్లాడినప్పుడు ఎలా అయితే సౌండ్ రాలేదో, నా నోట్లోంచి వాయిస్ తీసుకుని దీంట్లో పెట్టి పైనుంచి మూస్తే కూడా అదే ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఫరెంట్ వాయిస్, అంటే మన ప్రేక్షకుల క్లారిటీ కోసం, హలో హలో ఎస్ యా ఓకే ఓకే ఏంటి వాట్ ఐ డూ ఓకే ఓకే రైట్ ఇన్ టంబ్లర్లు పెడతా యా ఓకే యా యూఆర్ దేర్ ఇన్ ద టంబ్లర్ ఎస్ యా ఐల్ క్లోజ్ ఇట్ ఫ్రమ్ ద టాప్. ఇప్పుడు చెప్ప ఎలా ఉంది, హలో 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 వాట్ షల్ ఐ డూ షల్ ఐ ఓపెన్ ఇట్ ఓకే ఓకే ఇలా భ్రమ కలిగించాలి. అమేజింగ్ ఉందండి, ఇది ఒక స్మాల్ యాక్ట్ కానీ నిజంగానే అందులో అందులో వస్తున్నట్టుండే భ్రమ కలిగించు. స్టేజ్ మీద ప్రదర్శించేప్పుడు ఏం చేస్తారంటే, నేను ప్రేక్షకులకి ఎక్కువ థ్రిల్లింగ్గా ఉండాలి, ఉన్నప్పుడు వాళ్ళు మనకు గౌరవిస్తారు, మన కళని ప్రేమిస్తారు. అందుకని ఏం చేస్తారంటే, ఒక నాలుగు వాయిసెస్ నోట్ల నుంచి బయట తీస్తాను. ఎలాగా, హలో అయ్యా ఓకే ఎస్ యా ఓకే నేను ఇక్కడ పెడతాను, ఇక్కడే ఉండు రైట్ యా రైట్ ఓకే ఓకే రైట్. ఇంకొక వాయిస్ తీసుకుంటాను, హలో ఎస్ విల్ యూ ప్లీజ్ కమ్ అవుట్ ఎస్ ఎస్ ఇజ్జేబులో పెడతాను యా రైట్ యా ఓకే ఓకే రైట్. ఇంకొక వాయిస్ తీసుకుంటాను, హలో 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 ఎస్ బీ హియర్ ఎస్ రైట్ యా రైట్ ఎస్ రైట్ ఎస్ రైట్ ఎస్ ఓకే. ఇంకొక వాయిస్ తీసుకుంటాను, హలో హలో కమ్ అవుట్ ఓకే ఇది ఇక్కడ పెట్టుకుంటాను రైట్ ఎస్ రైట్ ఎస్ రైట్ ఎస్ రైట్ ఎస్ హలో యా ఓకే రైట్ బీ దేర్. ఇలా నాలుగు వాయిసెస్ ఉన్నాయి. ఈ నాలుగు వాయిసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బొమ్మ తీసుకున్నాను, ఓల్డ్ మ్యాన్. ఓల్డ్ మ్యాన్కి నేను ఇప్పుడు ఎస్ ఈ వాయిస్ తీసుకుంటే సూట్ కాదు, లేడీ వాయిస్, ఓ చిన్న కుర్రాడు కావచ్చు. లేడీ వాయిస్ అంటే అలా ఉంటుంది, ఇది ఎస్ ఇది సూట్ కాదు. అందుకని ఇప్పుడు ఈ వాయిస్ తీసుకున్నా కూడా యా ఇది సూట్ కాదు, ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, గంభీరంగా కూడా కదా. ఇట్ ఈస్ కాల్డ్ పించ్డ్ వాయిస్, డ్రోన్ వాయిస్. థియరిటికల్ అవుతాడు, దీనికి ఏం చేస్తాడు, ఈ వాయిస్ సూట్ అవుతుంది, ఓ కమ్ అవుట్ ఎస్ ఓ ఈ బొమ్మకి ఇస్తాను. ఏం చేయాలి, చేతి, ఓ చేతి అలా ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని మ్యానిపులేట్ చేయడం, అంటే డమ్మీ దాన్ని ఉత్తనే కూర్చుని దానంతరది కదలదు కదా, మనం కదిలించాలి. సో ఏమవుతుంది, ఇప్పుడు దీన్ని ఇలా తీసుకున్న తర్వాత అది చూస్తూ ఉంటుంది, అంటే నేనే ఆపరేట్ చేస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రేక్షకులకు చూపిస్తాను, ఇలా వెనక ఇలా చేయి ఉంటుంది. అంటే ఈ పప్పెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి, మామూలుగా ఒక రాడ్ ఉంటుంది, దానికి స్ట్రింగ్స్ ఉంటాయి, అంటే కాదు రాడ్ ఉంటుంది మెడ దగ్గర నుంచి లోపల రాడ్ ఉంటుంది, దానికి స్ట్రింగ్స్ ఉంటాయి, వాటికి అన్ని రింగ్స్ ఉంటాయి, ఒక్కొక్క వేలికి తొడుక్కుని ఐబ్రోస్, ఐలిడ్స్, తర్వాత లిప్స్, ఇవన్నీ ఆపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఇది అలా కాదు, లేటెక్స్ రబ్బర్తో చేసింది కాబట్టి దీనికి ఓన్లీ లిప్ మూమెంట్ ఒకటి, హెడ్ మూమెంట్ ఇవ్వచ్చు. సో నేను అలా నేనే ఆపరేట్ చేస్తాను. అంటే ప్రేక్షకులకి సమాచారం గురించి చెప్తున్నాను, ఇప్పటిదాకా అద్భుతాలు జరగలేదు ఈ సృష్టి మొదలైన ఇక్కడి నుంచి, సృష్టి మొదలవడమే అద్భుతం అంతే,
అద్భుతాలు ఎవరు చేయలేదు, మహత్యాలు జరగలేదు, అలాగే ఇక ముందు జరగవు, ఇప్పుడు జరగట్లేదు. అది ప్రేక్షకులకి మా 99 ఛానల్ పక్షాన చెప్పదలుచుకున్న విషయం. ఈ బొమ్మ వెంట్రలోకి కూడా అంతే. ఇప్పుడు ఈ బొమ్మ ఉంది, దీనికి నేను వాయిస్ ఇచ్చా. ఏమైంది ఏమైంది అలసిపోయా, ఇంకా జలుబు చేసింది. జలుబు చేసిందా? కష్టం కదా జలుబు చేయకుండా. ఈ వయసులో జలుబు చేయకుండా జాగ్రత్త పడాలి. అంటే ఎలా? ఎలా అంటే చక్కగా మంచి వెచ్చగా ఉండేలాంటి దుస్తులు వేసుకోవాలి. చలికాలం కదా, జాగ్రత్త కాపాడుకో. లేకపోతే ఏంటంటే ఈ జలుబు అది బాగా ముదిరిపోయి తట్టుకోలేని పరిస్థితి, ఊపిరాడని పరిస్థితి వస్తుంది. సరే, ఇది అంటే క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఉండాలి వాయిస్. దీనికి ఏ ఏం చేసావు అంటే కుదరదు. సో నీకు దగ్గు వస్తుందా? అవును వస్తుంది. ఏం చేయాలి? నువ్వు కూడా తగ్గించుకో. ఓకే, తగ్గించుకుంటా. కానీ పాపం ఫస్ట్ నువ్వేం చేయాలి, స్టీమ్ చేయి, జలుబు పెంచుకోకుండా చూసుకోవాలి. ఓకే. సో ఇలాగ ఈ క్యారెక్టర్ ఇంతే. తాతగారు భలే ఉన్నారండి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ అది, దీన్ని మళ్ళీ వాయిస్ నేను తీసుకోవాలి కదా. ఇక్కడ ఓకే రైట్. ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఇది బుక్, మీరు ఏదే అనుకోవచ్చు. ఇది దాస్ క్యాపిటల్ అనుకోవచ్చు, లేకపోతే సామాజిక సాంస్కృతిక విప్లవాలకు సంబంధించిన పుస్తకం, గ్రంథం అనుకోవచ్చు, రష్యాకి సంబంధించి బోల్షివిక్ పోరాటం అనుకోవచ్చు, లేకపోతే చైనా విప్లవం అనుకోవచ్చు, భారతదేశంలో జరిగిన బోల్డన్ని సాయుధ పోరాటాలు అనుకోవచ్చు, తెలంగాణ సాయుధ రహిత పోరాటానికి సంబంధించిన పుస్తకం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు ఒక పుస్తకం. ఈ బుక్ ద్వారా ఏం చేయాలి? దీనికి ఒక మళ్ళీ డిఫరెంట్ వాయిస్ ఉండాలి. ఇప్పుడు నేను ఐ ప్రిఫర్ దిస్ వాయిస్. ఎస్. ఓకే, దీనికి ఇచ్చాను. ఈ ఫేస్ కూడా. రైట్. నువ్వు ఇప్పుడు భగవద్గీత. ఓకే. ఎస్. ఓ, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. ఇంగ్లీష్ భగవద్గీత, సంస్కృతంలో భగవద్గీత శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ సంస్కృత భగవద్గీత, తెలుగు భగవద్గీత కూడా కాదు. సరేనా? అంటే వ్యాఖ్యానం తాత్పర్యం తెలియండి. నువ్వు మాట్లాడు, ఒక శ్లోకం చెప్పు. ఏం చెప్పను? మంచి శ్లోకం ఇది, నీకు ఇష్టం ఏం చెప్పు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి కావక నైనం క్లేదయంత్యాహో నశోషయతి మారుత. ఓ, అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ నాశనం లేనట్టుది. ఓ, అది అగ్ని చేత దహింపకూడదు, నీటి చేత తడగకూడదు, ఓకే, గాలి చేత ఆరిపోయకూడదు. ఓ, వెరీ గుడ్. అంటే ఫిలాసఫీ, డిఫరెంట్ ఫిలాసఫీస్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్. ఇంకొకసారి ఈ చరిత్ర అంతా కూడా నీ ద్వారా చెప్పిస్తాను. సరేనా? ఓకే ఓకే, నా వాయిస్ నాకు ఇచ్చేసి. ఓకే అమ్మయ్యా. ఎస్. చాక్ టాక్ అని ఒక ఆర్ట్ ఫామ్ ఉంది. అంటే బొమ్మ గీస్తూ కొన్ని లైన్స్ యాడ్ చేస్తూ కొన్ని లైన్స్ తుడి చేస్తూ జనంతో మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తారు. దట్ ఇస్ కాల్డ్ చాక్ టాక్ కదా. యుఎస్లో, తర్వాత యూరోపియన్ కంట్రీస్లో బాగా పాపులర్. మన ఇండియాలో తెలియదు. నేను కూడా ఒక బొమ్మ గీస్తాను. ఆర్యభట్ ఇచ్చాడంటాను, ఆ సున్నా గీసాను ఒకటి. దీనికి కొన్ని విలువలు యాడ్ చేయొచ్చు మనం. అంటే సో విజన్ ఈజ్ నీడెడ్. సో ఐ విల్ గివ్ హిమ్ విజన్. అంటే నిజమైన అంటే దృష్టి, మన మనిషి కామ దృష్టి. నేను రాజకీయ నాయకులు మాట్లాడే విజన్ గురించి చెప్పట్లేదు. ఏం చేస్తామంటే కళ్ళు గీసాం, పెట్టేశాం, అయిపోయింది. ఓకే, ఐ బాల్స్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి కూడా వాయిస్ ఇవ్వాలి. ఇవ్వకుండా మరి కంటిన్యూ చేస్తాం. ఒకటి బాగా వాయిస్ తీసుకుని ఇక్కడ పెట్టుకున్నాం, ఈ వాయిస్ ఇక్కడ పెట్టుకున్నాం. దీనికి కూడా వాయిస్ ఉంది కదా. ఇది సూట్ కాదు, అది సూట్ కాదు, ఇది అది సూట్ కాదు, ఎస్ ఇది సూట్ కాదు. ఇక్కడ పెట్టిన వాయిస్ యా, ఈ వాయిస్ని పెట్టండి యా. ఓకే, ఇప్పుడు ఇచ్చేసా. దీన్ని ప్రత్యేకత ఏంటంటే చూడమంటే చూస్తుంది బొమ్మ. ఎస్, యూ డోంట్ బిలీవ్. చూడండి, ఇదిగో చూస్తున్నావా, నీ కళ్ళ ముందున చూపు వేరు పెట్టా. యూ హ్యావ్ టు లుక్ ఎట్ మై ఇండెక్స్ ఫింగర్, రైట్? చూస్తుంది అంటే నమ్మరు కదా, మీరు నమ్మరు, వాళ్ళు నమ్మరు. ఎలా నమ్ముతారు అంటే ఇప్పుడు నేను చెప్తాను, నేను దీన్ని కదిలిస్తాను ఆ వేలు, రైట్? ఎస్, నేను ఐఎమ్ మూవింగ్ మై ఇండెక్స్ ఫింగర్ టువర్డ్స్ మై రైట్ హ్యాండ్ సైడ్ అండ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ మై ఇండెక్స్ ఫింగర్. ఓకే, రైట్? ఎస్ ఎస్. మొట్టమొదటి ప్రేక్షకులందరూ తిప్పగానే బాగా చప్పుడు కొడతారు, నాకు తెలుసు.
సో ఇంకా ఏంటంటే దీనికి వాయిస్ ఇచ్చాను కదా, ఇట్ హ్యాస్ టు స్పీక్. కమాన్, నువ్వు మాట్లాడు. అంటే ఏం మాట్లాడను? నువ్వు రకరకాల కుక్కలు ఎలా వస్తాయి చెప్పాలి. అంటే ఎక్కడ? చెన్నైలో కుక్క ఎలా అరుస్తుంది? చెన్నైలో. ఆ తమిళ్లో అరుస్తుంది. ఆ తమిళ్లో, హైదరాబాద్లో ఉర్దూలో, బాంబేలో, మరాఠీలో అరవదు చెప్పు. చెన్నైలో ఎలా వస్తుంది? అలా ఎందుకు అరుస్తుంది? దాహం దాహం దాహమా? ఎందుకని? కర్ణాటక కావేరి నీళ్ళు ఇవ్వాల. కర్ణాటక కావేరి నీళ్ళు ఇవ్వలేదు. ఓకే, మరి అది కాదు. మన హైదరాబాద్లో ఎలా అరుస్తుంది? అలా ఎందుకు అరుస్తుంది? ఇక్కడ పొల్యూషన్. ఓ, పొల్యూషన్ ఉంది, రైట్. అమెరికాలో కుక్క ఎలా అరుస్తుంది? సౌండ్ రాదు ఏంటి? అంటే ఇంకా అక్కడ అరిస్తే ఇక్కడ దాకా ఎలా వినపడుతుంది? అక్కడ అరిస్తే ఇక్కడ దాకా ఎలా వినపడుతుంది? పాత జోక్ నా చిన్నప్పటిది. చెప్పు, అమెరికాలో ఎలా అరుస్తుంది చెప్పు. సౌండ్ రావట్లేదు. ఎందుకు రాలేదు? ఈ కుక్క మూగది. అంటే కుక్కలు మూగవి కూడా ఉంటాయా? ఏ ఉండకూడదా? మిమిక్రీ కళ నేర్చుకుంటే వస్తుంది. పుట్టుకతో వచ్చే వరం కాదు, నేర్చుకుంటే వస్తుంది. వెంట్రిలోక్విజం కూడా నేర్చుకుంటే వస్తుంది. సమాజానికి ఉపయోగపడే సంకల్పంతో ఎవరైనా వస్తే నేను ఉచితంగా నేర్పిస్తాను. మన 99 ఛానల్ ద్వారా నేను మనవి చేస్తాను. హాయ్, దిస్ ఇస్ ఈషా. హాయ్ అండి, నేను అల్లర్ నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరోనా నేను మీ నందు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు అచ్చర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.